नमस्ते, वेलकम टू एबीसी न्यूज़। मुंदुगा हेडलाइंस। టీడీపీ అధినేత చంద్రబాబుకు పక్క పార్టీలు పక్క రాష్ట్రంలో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్న సీఎం జగన్. రాష్ట్రాన్ని విడకొట్టిన పార్టీలోకి వెళ్లిన అభిమానులు కూడా స్టార్ క్యాంపెయినర్లని వ్యాఖ్య. ప్రతి ఇంట్లోని అక్క చెల్లెమ్మలి తన స్టార్ క్యాంపెయినర్లన్న సీఎం జగన్. నేడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువ. నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలతో మమేకం కావటంలో తనదైన పంద చూపారన్న పవన్. సీఎం జగన్ ను ఇకపై జగనన్న గారు అనే పిలుస్తానన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల. జగన్ రెడ్డి గారు అంటే వైవి సుబ్బారెడ్డికి నచ్చటం లేదన్న ఏపీసీసీ చీఫ్. రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని సవాల్. వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవికి రాజీనామా. పార్టీలోని అంతర్గత సమస్యల వలన రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడు ఒక మంచి పని కూడా చేయలేదని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. చెడు మాత్రమే చేసిన చంద్రబాబుకు గజ దొంగల ముఠా ఉందని తెలియజేశారు. రామోజీరావు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వీళ్లకు తోడు దత్తపుత్రుడు ఉన్నారని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా మొత్తం తన వైపే ఉండటంతో ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని చెప్పారు. వైసీపీ పాలనలో ప్రతి ఇంట్లో మేలు జరుగుతున్నా చంద్రబాబు ఏ సంక్షేమం చేయకపోయినా ఆయనను ఆకాశానికి ఎత్తేసేందుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని జగన్ అన్నారు. పక్క పార్టీల్లో పక్క రాష్ట్రంలో ఆయనకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని చెప్పారు. దత్తపుత్రుడు పవన్ ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే ఆయన వదిన పురంధేశ్వరి మరొక స్టార్ క్యాంపెయినర్ అని విమర్శించారు. పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉండే మీడియా అధిపతులు చంద్రబాబుకు క్యాంపెయిన్ చేస్తుంటారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని విడకొట్టిన పార్టీలోకి వెళ్లిన చంద్రబాబు అభిమాని కూడా ఆయన స్టార్ క్యాంపెయినరే అని అన్నారు. పసుపు కమలాల మనుషులతో పాటు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఆయనకు ఉన్నారని చెప్పారు. వీరిలో కొందరు వేదికలపై కనిపిస్తే మరికొందరు టీవీల్లో కనిపిస్తారని చెప్పారు. బాబును భుజాన మోసే ముఠాలు చాలా మంది ఉన్నారని అన్నారు. తనకు ఒక స్టార్ క్యాంపెయినర్ కూడా లేరని, మన ప్రభుత్వంలో మంచి జరిగిన ప్రతి ఇంటిలోని అక్క చెల్లెమ్మలే తన స్టార్ క్యాంపెయినర్లని చెప్పారు. తినుకో, దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. ఎవడు లంచాలు అడగడం లేదు, ఎవడు వివక్ష చూపడం లేదు. తేడా గమనించమని చెప్పి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమం, ఈ 6400 కోట్ల రూపాయలు ఇచ్చే ఈ కార్యక్రమం, ఆసరా చివరి దఫ ఆసరా కింద, 4వ విడత కింద మాట నెరవేర్చుకుంటూ ఇస్తా ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో వచ్చే 14 రోజుల పాటు, అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 5వ తారీఖు దాకా ఒక పండుగ వాతావరణంలో ఈ 4వ విడత వైఎస్ఆర్ ఆసరా అనే ఈ కార్యక్రమం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఈ 6400 కోట్ల రూపాయలు అందించే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్పంచుకుంటారు, ప్రజాప్రతినిధులు పాల్పంచుకుంటారు, అందరూ కూడా అక్క చెల్లెమ్మలతో పాటు వారి సంతోషాలలో వీళ్ళు కూడా ఏకమవుతారు. వీళ్ళు ఏకమైనప్పుడు ఆ గ్రామ సచివాలయాలలో మైకులు పెట్టి మాట్లాడినప్పుడు, మీటింగులు పెడతా ఉన్నప్పుడు ఆ గ్రామ సచివాలయాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మైకులు ఇచ్చి ఈ 56 నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది, ఏ రకంగా అక్క చెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయి అన్న కథలు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా వినిపించాలి. మన రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు ఎంతగా బాగుపడ్డారు అని చెప్పి రాష్ట్రం గురించి ఒకసారి చెప్పాలి అని అంటే, ఈ రాష్ట్రంలో
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. నారా లోకేష్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకం కావటంలో తనదైన పంతాను చూపారు. ప్రజా సమస్యలు చూస్తూ రాజకీయ ఒత్తిళ్లతో సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో స్వయంగా తెలుసుకున్నారు. నారా లోకేష్ కు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను సంతోషాలను అందించాలని కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇకపై జగనన్న గారు అని సంబోధిస్తానంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ శర్మిల పేర్కొన్నారు. జగన్ రెడ్డి గారు అని పిలిస్తే అధికార పార్టీ నేతలకు నచ్చటం లేదని, అందుకే ఇకపై జగనన్న గారు అని పిలుస్తానని చెప్పారు. పక్క రాష్టం నుంచి వచ్చిన వ్యక్తి అంటూ అధికార పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి తనపై చేసిన ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యకురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల మంగళవారం నుంచి జిల్లాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా పలాస సమీపంలో షర్మిల ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. కాంగ్రెస్ స్థానిక నేతలతో కలిసి బస్సెక్కిన షర్మిల ప్రయాణికులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి, సమస్యల గురించి ఆరా తీశారు. బస్సు ప్రయాణంలోనే షర్మిల మీడియాతో మాట్లాడారు. పక్క రాష్టం నుంచి వచ్చిన వ్యక్తి అంటూ అధికార పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి తనపై చేసిన ఆరోపణల్ని ఆమె తిప్పికొట్టారు. వైవి సుబ్బారెడ్డికి తాను జగన్ రెడ్డి అనటం నచ్చలేదని చెబుతూ ఇకపై జగనన్న గారు అని సంబోధిస్తానని సుబ్బారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే అధికార పార్టీ చేసిన అభివృద్ది చూపించాలని సవాల్ విసిరారు. రాష్టంలోని ఏ ప్రాంతమైనా ఏ రోజు ఏ సమయంలోనైనా వచ్చి చూసేందుకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. తాము చేసిన అభివృద్దిని చూపించే ధైర్యం అధికార పార్టీ నేతలకు ఉంటే వచ్చి చూసేందుకు తమతో పాటు ప్రతిపక్ష నేతలు, మీడియా ప్రతినిధులు, మేధావులు సిద్దమని వివరించారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది అనే రకంగా మాట్లాడారు. దాన్ని ఏ విధంగా చూడాలి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటాం, మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డే టు టైమ్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి, మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు కట్టిన, మీరు చేసిన, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళు కళ్ళల్లో ఒంతు వేసుకొని చూస్తున్నాము. చూపించండి, డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, రెడీ. వైఎస్ఆర్సీపీకి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ముందు ఆయన రాజీనామా చేయడంతో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సదరు పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నర్సరావుపేటలో కొంతకాలంగా పార్టీలో అంతర్గత సమస్యలు ఉండటంతో ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీలో అనిశ్చితికి తాను కారణం కాదని వెల్లడించారు. క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనకు కట్టాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగపడదు, పార్టీకి ఉండదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకుందామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది.
దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను పార్టీ సభ్యత్వానికి సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్గా. దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తున్నాను. నాకు ఈ 5 సంవత్సరాలు కూడా ఎంతో సహకరించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను యంగ్గా ఉండాలని ఎంకరేజ్ చేసి ఎంపీగా నిలబెట్టారు. దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను. అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని కూడా ఏ చేయగలిగాను. అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నిలబెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15 రోజులు చూశారు. మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెంట్రల్ నియోజకవర్గంలో తన పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. తమ పర్యటనలో వచ్చిన ప్రజా సమస్యల్ని పరిష్కారానికే చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో సెంట్రల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు తథ్యమంటూ ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్లో తమ ప్రచార యాత్రను విస్తృతం చేశారు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. 64 డివిజన్లో గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచార యాత్రతో ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో మంగళవారం 64 డివిజన్ బీవీరెడ్డి కార్పొరేషన్ పాఠశాల పరిధిలో విస్తృతంగా పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ పర్యటనకు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వెల్లడిస్తూ తమ ప్రచార యాత్రను కొనసాగిస్తున్నారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలను వెల్లడిస్తూ ప్రజలే తమకు స్వయంగా తెలియచేయటం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ పర్యటనలో త్రాగునీటి డ్రైనేజీ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కారం చేయడంతో పాటు ఇళ్ల నిర్మాణం, టిట్కో గృహాలు వంటివి అర్హులైన వారికి కేటాయింపుపై దృష్టి సారించినట్లు తెలిపారు. డిప్యూటీ మేయర్ శ్రీ శైలజారెడ్డి మాట్లాడుతూ 64 డివిజన్ కార్పొరేటర్ తిరుపతమ్మ మాట్లాడుతూ 64 డివిజన్లో స్థానిక సమస్యల్ని పరిష్కరించడం జరిగిందని, అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేయడంతో పాటు జగనన్న కాలనీలో ఇళ్ల కేటాయింపు చేపట్టామని అన్నారు. విద్యుత్ దీపాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యల్ని పరిష్కరించామని పేర్కొన్నారు. ఏదో గుంత దగ్గర ఒక ఫోటో దిగి అది ప్రజా సమస్యగా చిత్రీకరిస్తూ టీడీపీ వాళ్లు ప్రజలను భయాందోళనకు గురిచేయటం సిగ్గుచేటని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో డివిజన్ పర్యటనలో భాగంగా 64 డివిజన్లో ఇది 3వ రోజు మా ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారు, శ్రీరాములు గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా అధికారులు అంతా కలిసి ఈ యొక్క పర్యటన చేయడం జరుగుతుంది. ఈ డివిజన్లో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్అవుట్ చేసే విధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా చక్కగా ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి. కొంత డ్రైనేజీ సమస్య, దోమల సమస్య ఉందని చెప్పడం, వాటన్నింటి కూడా రెక్టిఫై చేయమని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కొన్ని సంక్షేమ పథకాల్లో 2-3 చోట్ల కొన్ని ఇవాళకి ఇబ్బందులు అని చెప్తే వాటిని కూడా సార్ట్అవుట్ చేయమని చెప్పడం జరిగింది. కొంతమందికి ఇళ్ల స్థలాలు అలాట్ అయ్యి ఇళ్ళు నిర్మాణం మధ్యలో ఆగిందని కొంతమంది స్టార్ట్ కాలేదని కొన్ని మా దృష్టి రావడం జరిగింది. వాటిని కూడా వెంటనే పరిశుభ్ర చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగానే మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. మా లక్ష్యంలో ఒకటే, ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా ఉండాలి, ప్రతి గడపలో కూడా అందరూ నవ్వుతూ ఉండాలని ఒక మంచి ఆకాంక్షతో ముందుకెళ్తున్నాం. తప్పకుండా అటువంటి మంచి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్న మేమందరం కూడా విజయవాడ నగరాన్ని అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసే విధంగా కావచ్చు, సంక్షేమాల అమల్లో ముందుగా ఉండే విధంగా చేస్తామని చెప్పని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు. కేశినేని నాని దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడని ఆరోపించారు. కేశినేని నానికి బుద్ది చెప్పడానికి విజయవాడ ప్రజలు సిద్దంగా ఉన్నారని కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ నగరంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన విరుచుకుపడ్డారు. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్ కు ముఖ్య అనుచరుడిగా మారాడని అన్నారు. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనక నాని అటు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. కేశినేని నాని వైసీపీలోకి లేక ముగ్గురు నలుగురు కూడా నాని వెంట లేరని చెప్పారు. కేశినేని నానికి విజయవాడ ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీని ఖాళీ చేయడం కేశినేని నాని వల్ల కాదని తెలిపారు.
కొడాలి నానిలాగా బూతులు మాట్లాడటం కేసనేని నాని కూడా తయారయ్యాడని అన్నారు. మేము గేట్లు తెరిస్తే వరదలు రావడానికి వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దుష్ట పరిణామాలు అంతమొందించేందుకే చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. ఇవాళ మన యువ నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారి జన్మదినం మన ఆఫీస్లో జరుపుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. మన ఆఫీస్లో రెగ్యులర్గా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి మీరు అందరూ నన్ను సహకరించి ఇవాళ మనం ఇటువంటి బ్రహ్మాండమైన స్థాయిలో నన్ను సహకరించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. మీరు సోదర సోదరి మనలో వచ్చి నేను ఏ కార్యక్రమం చెప్పి నేను విజయవంతం చేశాను ముందు అటువంటి విజయం చేసి చేకూర్చి ఇవాళ నారా లోకేష్ గారి పత్రిక కూడా చేసుకున్నాం. మనం ఈ మధ్యకాలంలో చూసాం యువగణం పాదయాత్ర విజయవాడలో ప్రవేశించినప్పుడు ఆయన యువగణం పాదయాత్ర ఒక చరిత్ర అయితే విజయవాడ మరో చరిత్రను సృష్టించింది. ఆయనకి 14 గంటలు నడిచారు విజయవాడలో ఒక రాత్రి దాకా మిడ్డే దాకా నడిచిన ఘనత నడిపించిన ఘనత మనదే. కాబట్టి మీ అందరూ ఆ రోజు కూడా మీ అందరికీ చెప్పినాం అనుకున్నాం కుదరలేదు. అంత సమయపాలన వల్ల మళ్ళీ ఇవాళ నారా లోకేష్ గారి పత్రే వాళ్ళకి జరుపుకుంటాం ఆనందం. అంతేకాదు మీ అందరికీ ఒక్క విషయం అయితే చెప్పదూచండి, మా కుటుంబం ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారి దయా. నాయకులు 2 సార్లు ఎంపీ పదవి వచ్చిన వెళ్ళిపోయినా నేనైతే మాత్రం నా జన్మంతరం నారా చంద్రబాబు నాయుడు గారి అనుచరులుగానే ఉంటాను. మనం క్షమించవద్దు. మనం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే వాళ్ళని ఎవరిని కూడా ఊరుకోవద్దు. అతను బంధువైనా సోదరుడైనా లేకపోతే ఎటువంటి వ్యక్తిని ఉపేక్షించం. మనం అందరం మొత్తం 2 సంవత్సరాలు ఎంత కలిసికట్టుగా ఉన్నామో ఈ 4 నెలలు కూడా ఉండి గట్టిగా కృషి చేసి దుష్టశక్తుల్ని విజయవాడ నుంచి పారదొలదాం. ధన్యవాదాలు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తెలిపారు. తమ డిమాండ్లను అంగీకరించారని, నేటి నుంచి సమ్మెను విరమించి విధుల్లోకి వెళ్తున్నామని ఆమె వెల్లడించారు. 42 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత అంగన్వాడీలకు ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సందర్భంగా నగరంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నందు అంగన్వాడీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడారు. 42 రోజులుగా 11 డిమాండ్ల మీద సమ్మె చేపట్టడం జరిగిందని, అంగన్వాడీల నిరసనలకు అన్ని వర్గాల నుంచి సహకారం అందిందని చెప్పారు. సమ్మె పరిష్కారం కోసం మంత్రివర్గం ఉపసంఘం 7 సార్లు సమాపేశమైందని తెలిపారు. ఏదోసారి జరిగిన సమాపేశంలో మా సమస్యలపై పరిష్కారం లభించిందని తెలియజేశారు. అంగన్వాడీల ద్వారా లబ్ది పొందే లబ్దిదారుల నుంచి కూడా మాకు సహకారం అందజేశారని అన్నారు. నేటి నుండి 106,000 మంది తమ విధుల్లోకి వెళ్తున్నారని చెప్పారు. వేతనాలు పెంచాలని మేము ప్రధానంగా డిమాండ్ చేశామని, జులై నెల నుండి వేతనాలు పెంచుతామని రాతపూర్వకంగా ప్రభుత్వ పెద్దలు తెలిపారని అన్నారు. గ్రాట్యుటీకి సంబంధించిన కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తామని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. హెల్పర్ల ప్రమోషన్ వయసు 50 ఏళ్లకు పెంచుతామని అన్నారని, సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు 20,000 ఇస్తామని ప్రకటించారని, అర్హత ఉన్న వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చారని చెప్పారు. సమ్మె కాలానికి జీతం ఇస్తామని ఒప్పుకున్నారని, అక్రమ కేసుల్ని ఎత్తివేస్తామని చెప్పారని అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పశ్చిమ టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. యువగణం పాదయాత్ర చేసి రాష్ట ప్రజల మన్ననల్ని పొందిన ఏకైక యువ నాయకుడు లోకేష్ అని టీడీపీ నేతలు కొనియాడారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జలీల్ ఖాన్ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కత్తిరించి నారా లోకేష్ కు తెలిపిన టీడీపీ నేతలు కేసినేని చిన్ని శివనాథ్, రాష్ట అధికార ప్రతినిధి పట్టాభి, పలువురు నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసినేని చిన్ని శివనాథ్ మాట్లాడారు. యువగలం పాదయాత్ర చేసి రాష్ట ప్రజల మన్ననలు పొందిన ఏకైక యువ నాయకుడు నారా లోకేష్ అని అన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా మనోధైర్యంతో ప్రజాదరణ సాధించిన వ్యక్తి నారా లోకేష్ అని కొనియాడారు. రాష్ట అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ హయాంలోనే అభివృద్ది జరిగిందని అన్నారు. యువ నాయకులకు దిక్సూచి నారా లోకేష్ అని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ సామాన్య కార్యకర్తలకు లోకేష్ యువగలం పాదయాత్రతో భరోసా కలిగిందని తెలిపారు. రాజకీయాలలో కొత్త తరహా ఆలోచనలతో యువరక్తం ఎక్కించింది లోకేష్ బాబు అని చెప్పారు. రాబోయే ఎన్నికలలో గెలుపు గుర్రాలకే సీట్లివ్వాలని లోకేష్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారు. పశ్చిమ నియోజకవర్గం సీటు తనకే కేటాయిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ సభ్యులు
మంచి వ్యక్తి అహంకారం లేదు సామాన్య కార్యకర్తగా భావించి తెలుగుదేశం పార్టీకి సేవలు చేయాలి అలాగే తెలుగుదేశం పార్టీకి అండ ఉండాలి ఈ పేదరికం నిర్మూలనలో కొంత భాగం ఆయన కూడా ఆయన ట్రస్ట్ తరఫున ఖర్చు పెట్టి వాళ్ళని కాపాడుకోవాలనే ఆలోచనతో తన స్థాయి మర్చిపోయి కార్యకర్తగా విజయవాడ పార్లమెంట్లో రాత్రి పగులు అనుకోకుండా కష్టపడుతున్న నాయకుడు చిన్ని గారు అట్లాగే మీకు పట్టాభి గారి విషయం తెలుసు నేను నా కోసం ఎక్కువ మాట్లాడను పట్టాభికి వెళ్తే ఈ పట్టాభి గారి గురించే మాట్లాడతా ఆయన కూడా అన్నిటికీ తెగించి ప్రాణం కూడా లెక్క చేయకుండా పోయినా లెక్క చేయకుండా వైసీపీతో పోరాడే యూదుడు తెలుసుకోవాలంటే అసలు నిజమైన మొగాడు ఆ పార్టీ ఆఫీస్లో నా దృష్టిలో మరి సోదరుడే అని నేను భావిస్తూ నేను అందరికీ చెప్తుంటా. ఈరోజు మా ప్రియతమ నాయకుడు యువ నాయకుడు ఒక కొత్త పంత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడంటే వాళ్ళు నానా సచ్చాడు బాడీ 3 రోజులు 4 రోజుల దాకా దొరకల ఆ సింపతి అవన్నీ పనిచేసినాయి. కానీ మన నాయకుడు స్వతగా ఆయన తండ్రి చేసిన సేవలు తాతగారు చేసిన సేవలు దృష్టిలో పెట్టుకొని పాదయాత్ర మొదలు పెడితే ఒక కొత్త ఊపు కొత్త రక్తం తెలుగుదేశం పార్టీకి ఎక్కించిన అత చిన్న వయసులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత నారా లోకేష్ కి దక్కుతుందని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అర్బన్ పార్టీ కార్యాలయంలో డేగల ప్రభాకర్ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీనగర్లోని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు మరియు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని డేగల ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ నేటి యువతకు లోకేష్ ఆదర్శనీయమని పేర్కొన్నారు. యువగలం పాదయాత్ర ద్వారా కష్టాల్లో ఉన్న ప్రజలకు కార్యకర్తలకు అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చిన నేత నారా లోకేష్ అని కొనియాడారు. పేద ప్రజలకు ఆయన చేసిన సేవలు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా భరోసా ఇచ్చి మనోధైర్యం కల్పిస్తున్న యువనేత నారా లోకేష్ అని కొనియాడారు. భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా తెలుగుదేశం పార్టీకి దిక్సూచిగా నిలుస్తారని అన్నారు. లోకేష్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. యువగలం పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమైన ప్రజాక్షేత్రంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని నేరుగా తెలుసుకున్న గొప్ప నాయకుడని తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని ప్రజల ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి వెంకటు, తాడివాక సుబ్బారావు, మల్లెంపూడి శ్రీను, బెల్ల వెంకటేశ్వర్లు, ఎర్రగొప్ప నాగేశ్వరరావు, మెల్లం సైదయ్య, సౌపాటి రత్నం, మారం కిషోరు, షేక్ ఫిరోజు, చిందకాయల రామారావు, నిశంకర్రావు, అమర్నాథు, ఎద్దల రమేష్, ఓర్సు శ్రీనివాసరావు, పొన్నెగంటి గంటా కిరణ్, కొండపు శేఖర్, గంగులూరి నవీన్, రాయవరపు బాబురావు, అడప ప్రసాద్ బాబు, కొనగాల సుబ్బారావు, రమేష్, బీరం వెంకటేశ్వర్లు, షేక్ కరీముల్లా, మహమ్మద్ సీఫ్, నాగిరెడ్డి, బాలయ్య, సుబ్బయ్య, తుమ్మల బసవయ్య, ఉప్పు శ్రీను, బిట్రా సత్యం, బండ్లమూడి రాధమ్మ, చిట్టెం సింధు, మారం శ్రీను, సుబ్రహ్మణ్యం, భాస్కర్, మన్యం శ్రీను, పాసం ఉమామేశ్వరి, బూసి నారాయణ, సౌరం, లక్ష్మీవాణి చౌదరి, సల్మా తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున ఇలా గుంటూరు అర్బన్ పార్టీ ఆఫీస్కి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి లోకేష్ బాబు గారి విశేష తెలియజేస్తూ మరి కేక్ కటింగ్ అనేక రకాల కార్యక్రమాలు ఈ రోజున పెద్ద ఎత్తున పెట్టారు. మరి వృద్ధులకి మరి పంపిణీ కార్యక్రమం, ఫ్రూట్స్ పంపిణీ, అట్లానే లేని వారికి పేదవారికి బెడ్షీట్లు అనేక కార్యక్రమాలు మరి లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా పెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా కార్యకర్తలకి నాయకులకు అందరూ కూడా. అట్లానే మా కపూర్తి ప్రదాత లోకేష్ బాబు గారు ఈ రోజున యోగాలం పాదయాత్ర ద్వారా రాష్ట్రం అందలమూలంలో తిరిగి పేద బడు బలహీన వర్గాల యొక్క వాళ్ళు ఏ రకమైన కష్టాలు పడతారో వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా తెలుసుకొని మరి రానున్న రోజుల్లో పార్టీ అధికారంలో రాగానే నేనున్నాను మీకు నేనున్నానని చెప్పేసి అండలు దండలు చెప్తూ వాళ్ళ యొక్క కష్టాల్లో పాల్గొంటూ వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలుసుకుంటూ రానున్న రోజుల్లో వాళ్ళకి అండగా నేను ఉంటానని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి మా యొక్క యోగాలో రథసాధైనటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదినం తీసుకోవటం తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరూ కూడా మాకు ఒక అండగ వాతావరణం ఉంది. ఎక్కడా కూడా ప్రతి చోట
वाड़ला लोकेश बाबू गारी जन्मदिन सदर्भंग केक कटिंग టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 41వ జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ నారా లోకేష్ కు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు వెస్ట్ టీడీపీ ఇన్ఛార్జి కోవలమడి రవీంద్ర, గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, గుంటూరు ఈస్ట్ టీడీపీ ఇన్ఛార్జి నజీర్ అహ్మద్, ప్రతిపాడు ఇన్ఛార్జి బూర్ల రామాంజనేయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకున్నారు, కోరుతున్నారు కూడా. యోగల పాదయాత్ర రథసారథి నారా లోకేష్ గారు బడుగు బలహీన వర్గాల వారిని ప్రతి ఇల్లు కూడా తట్టి వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా తెలుసుకొని రాన రోజుల్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అండగా ఉంటా అని చెప్పేసి భరోసా ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఈ రోజున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అట్లానే ఆ దేవుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అతన్ని అనేక ఉన్నత శిఖరాలుగా అధిరోహించాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువ నాయకుడు గౌరవనీయులు లోకేష్ బాబు గారి జన్మదినం జరుపుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల ఆరాధ్య దైవంగా భావించే చంద్రబాబు నాయుడు గారు తనయుడుగా, మరి అదేవిధంగా యువతకు మార్గదర్శం చూపినటువంటి తన యువగళం ద్వారా యువతకు భవిష్యత్తును చూపినటువంటి యువ నాయకుడుగా, మరి అదేవిధంగా ఆయన పాదయాత్రలో ఇటు మహిళల్ని, రైతుల్ని, రైతు కూలీల్ని, మరి అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని వాళ్ళ సమస్యలను విని దానికి తగిన పరిష్కారం చూపడానికి నడుము బిగించి ముందుకు నడుస్తున్నటువంటి యువ నాయకుడి యొక్క జన్మదినం జరుపుకోవడం ఈ రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావించాలి. మరొక విషయం ఏమిటంటే ఆయన కలిసి వచ్చినటువంటి ఒక రాష్ట్ర మంత్రిగా ఎవ్వరూ చేయలేనటువంటి పనిని ఆయన చేసి చూపించాడు. 75 సంవత్సరాలుగా చేయలేనటువంటి సిమెంట్ రోడ్లని ఈరోజు పల్లె పల్లెలో 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయడం కానీ, ఎల్ఈడి బల్బులు అమర్చడం కానీ, ఇంటింటికి ట్యాప్ కనెక్షన్స్ని మంజూరు చేయడం కానీ, మరీ ముఖ్యంగా ఏంటంటే ఆయన చేసే ఏ కార్యక్రమమైనా ఇటు సిమెంట్ రోడ్డు వేసినా, అటు మంచినీళ్ళు ఇచ్చినా, లేదా ఎల్ఈడి బల్బులు వేసినా దళిత వాడల నుంచే స్టార్ట్ చేయాలని, మొదలు పెట్టాలని జీవోలు ఇచ్చినటువంటి అసలు శిశులైనటువంటి సామాజిక వాది లోకేష్ బాబు గారు. అంతేగాని ఇటీవల చూస్తున్నాము, ఒక 100 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి దళితులను ఊసకోత కోసి, దళితుల స్కీములు రద్దుపరిచి, దళితుల భవిష్యత్తును అంధకారం చేసి, దళితులు ఉద్ధరిస్తున్నానన్నటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి నాయకులకి అసలు సామాజికవాది అంటే, సామాజికవాది సామాజిక కార్యక్రమాలు అమలు పరిచినటువంటి నాయకుడు అంటే లోకేష్ బాబు గారి గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నది మా మనవి. టీడీపీ అధినేత చంద్రబాబుకు పక్క పార్టీలు, పక్క రాష్ట్రంలో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్న సీఎం జగన్. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లిన అభిమానులు కూడా స్టార్ క్యాంపెయినర్లని వ్యాఖ్య. ప్రతి ఇంట్లోని అక్క చెల్లెమ్మలి తన స్టార్ క్యాంపెయినర్లన్న సీఎం జగన్. నేడు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువ. నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్, ప్రజలతో మమేకం కావటంలో తనదైన పంద చూపారన్న పవన్. సీఎం జగన్ ను ఇకపై జగనన్న గారు అనే పిలుస్తానన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. జగన్ రెడ్డి గారు అంటే వైవి సుబ్బారెడ్డికి నచ్చడం లేదన్న ఏపీసీసీ చీఫ్, రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధిని చూసేందుకు సిద్ధమని సవాల్. వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవికి రాజీనామా, పార్టీలోని అంతర్గత సమస్యల వలన రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి. నమస్కారం.